శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో ఇరు రాష్ట్రాల మంత్రులు రిజర్వాయర్ గేట్లు ఎత్తారు. ఏపీ నుంచి మంత్రి అనిల్ కుమార్, తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి గేట్లు ఎత్తివేశారు. ఈ సీజన్లో శ్రీశైలం గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలను దాటి కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో పెరుగుతోంది. జలాశయం నిండుగుండలా మారింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 74,654 క్యూసెక్లు సాగర్కు విడుదల చేస్తున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్ఆర్ఎంసీ కాలువకు 20,000 క్యూసెక్లు, హందిరినీవా కాలువకు 338, ముచ్చుమర్రి లిఫ్ట్ నుంచి కేసీ కాలువకు 735 క్యూసెక్లు, తెలంగాణలోని కల్వకుర్తి లిఫ్ట్ ద్వారా 1,600 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. ఓవరాల్గా శ్రీశైలం జలాశయం నుంచి దాదాపుగా 100,000 క్యూసెక్ల నీరు బయటకు విడుదల చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.